బయట చూస్తే తీవ్రమైన ఎండలు. అయినప్పటికీ తీవ్రమైన ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చినురుగములతోనే ఆప్యాయతలు ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు అక్క చెల్లెమ్మలను హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రలను మార్చేట్టుగా ఈరోజు మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి ఈరోజు చూపించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు గుడివాడలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే మాటే నేను చెప్పాను ఇంతకు ముందు, మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు కడతా ఉన్నాము అని చెప్పి ఇంతకు ముందే చెప్పాను. ఈ మాట చెప్పడమే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాను, పేదలకు 300 అడుగుల టిడ్కో ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా చెప్పాను. మనం అధికారం లేకొస్తాం, దేవుడి దయవల్ల మనం అధికారం లేకొచ్చిన తర్వాత ఉచితంగా ఈ 300 అడుగుల టిడ్కో ఇల్లు ఆ లబ్ధిదారులకు ఉచితంగా 1 రూపాయికే ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే గుడివాడలోనే చెప్పడం జరిగింది.